రెడ్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఈ రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్లు నష్టాన్ని చవిచూసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బిజినెస్ అనాలసిస్ గీతానంద్ అందిస్తారు గీతానంద్ గారు చెప్పండి ఎందుకు 1000 పాయింట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది దీనిపై డీటెయిల్స్ అప్డేట్స్ ఏంటండి సో ప్రస్తుతానికి గనుక మార్కెట్లు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా మార్కెట్లు పతనం బాటలో ఉన్నాయని చెప్పొచ్చు కంటిన్యూస్ గా మనకి నాలుగో రోజు కూడా ఈ రోజు సెక్టోరల్ ఇండెక్సెస్ అన్ని కూడా నెగటివ్ చూపిస్తున్నాయి అలాగే నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే భారీ పతనాన్ని చూస్తూ ఉన్నాం నిఫ్టీలో దాదాపు 325 పాయింట్లు పైగా నష్టపోవడం చూస్తున్నాం 2.19% నష్టాన్ని మూటగట్టుకుంది అలాగే సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే 1200 పాయింట్లు పైగా కూడా నష్టపోవడం జరిగింది ఒక మెటల్ ఇండెక్సెస్ మాత్రమే కొంతవరకు మెటల్ కు సంబంధించినటువంటి స్టాక్స్ మాత్రమే కొద్దివరకు లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి హైయర్ లెవెల్ లో ప్రాఫిట్ బుకింగ్ ఒకటి కరోనా కేసులు రీసెంట్ గా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మార్కెట్స్ లో కొంత సానుకూల సెంటిమెంట్ అనేది నెగటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు అలాగే సానుకూల పరిస్థితులు కూడా అంతగా లేవని చెప్పుకోవచ్చు దాంతో మార్కెట్లు పతనం బాట పడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు డాలర్ కూడా కొంతవరకు మన రూపాయి కనుక డాలర్ తో పోల్చుకుంటే మార్కెట్ విలువ కూడా కొంతవరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది దాదాపు 10 పైసల దాకా కూడా పతనం కావడం మనం చూస్తున్నాం సో ఈ నెగటివ్ సెంటిమెంట్స్ నేపథ్యంలో మార్కెట్లు కరెక్ట్ అవుతున్నాయి గీతానంద్ గారు చెప్పండి మొన్నటి వరకు లాభాల్లో గడిచిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి మనకి నిఫ్టీ కనుక చూసినట్లయితే మనకు దాదాపు 7800 మార్కెట్ కనుక చూసిన మార్చిలో ఉన్నటువంటి నిఫ్టీ మనకు డబుల్ అయిందండి ఆల్మోస్ట్ 15431 దాకా కూడా హై మార్క్ ని రీచ్ కావడం చూస్తున్నాం సో జనరల్ గా ఏంటంటే ఇలా జరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది అందువల్ల మనకి మార్కెట్ లో ఇప్పుడు హై వాల్యుయేషన్ ఉన్నటువంటి స్టాక్స్ లో మనం ఈ పతనాన్ని చూస్తూ ఉన్నాం ప్రాఫిట్ బుకింగ్ కింద చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో పతనం అవుతున్నాయో 14460 450 స్థాయిల్లో నిఫ్టీ మళ్ళీ మనకి తిరిగి బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ ఏరియాలో సపోర్ట్ ఉంది ఆ పతనం అనేది అక్కడ దాకా జరగడానికి అవకాశం కనబడుతుంది గీతానంద్ గారు చెప్పండి ఈ స్టాక్ మార్కెట్లు పడిపోవడం వల్ల అంటే దేనిపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందండి సో ప్రస్తుతానికి ఫైనాన్షియల్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే లిక్విడ్ రన్ అనేది జరిగిందని చెప్పి లిక్విడిటీతో కూడినటువంటి రన్ అనేది జరిగిందని చెప్పొచ్చు ఎస్పెషల్లీ బడ్జెట్ తర్వాత మార్కెట్లు భారీ ర్యాలీ జరపడం మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు దీనిలో జరుగుతున్నటువంటి ఈ పతనాల కనుక చూసినట్లయితే మేజర్ గా మనకి బ్యాంకింగ్ రంగ స్టాక్స్ కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ కి గురవుతూ ఉన్నాయి అలాగే ఐటీ స్టాక్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం చూస్తూ ఉన్నాం ఈ రెండు సెక్టర్స్ కొద్దిగా నెగటివ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంది గీతానంద్ గారు చెప్పండి స్టాక్ మార్కెట్లు 1000 పాయింట్లకు పైగా నష్టపోయాయి అంటే మళ్ళీ పుంజుకోవడానికి ఎంత టైం పడుతుందంటారు సో ఇక పుంజుకోవడం విషయానికి వచ్చినట్లయితే మార్కెట్స్ ఇంతకు మనం చెప్పుకున్నట్లుగా నిఫ్టీ విషయానికి వస్తే 14480 స్థాయిల్లో బౌన్స్ బ్యాక్ అయితే తిరిగి ఒక 2 నుంచి 3 వారాల్లో మళ్ళీ కోలుకుంటాయి దాదాపు మళ్ళీ ఆల్ టైం హై కూడా రీచ్ కావడానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇండికేటర్స్ ఏవి చూసినా కూడా మనకి పాజిటివ్నెస్ కనబడతా ఉంది టెక్నికల్ గా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్యాటర్న్ లో కూడా ఒక గ్యాప్ ఏదైతే ఉందో బడ్జెట్ తర్వాత వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ కావాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత తిరిగి మార్కెట్ రికవరీ గీతానంద్ గారు ఓవరాల్ గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణాలు మరియు వీటిపై పూర్తిగా అప్డేట్స్ ఏంటో చెప్తారా సో మార్కెట్ లో ప్రస్తుతానికి మనం కనుక చూసినట్లయితే మార్కెట్స్ లో మేజర్ స్టాక్స్ అన్ని కూడా మనకి నెగటివ్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి అందులో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కనుక చూసినట్లయితే భారీ పతనాన్ని మనకు చవిచూస్తున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా ఇందులో కరోనాకు సంబంధించినటువంటి కేసులు మళ్ళీ పెరగడం లాక్డౌన్ అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారా ఇప్పుడు మహారాష్ట్ర కనుక చూసినట్లయితే నైట్ టైమ్ కర్ఫ్యూను కూడా విధించడం చూస్తూ ఉన్నాం తిరిగి గత సంవత్సరంలో మార్చిలో ఎలాగైతే లాక్డౌన్ వచ్చినాయో అవి ఆ ఎకానమీని ఏవైతే దెబ్బతీసాయో అలాంటి పరిస్థితులకు మళ్ళీ మార్కెట్ లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా అనే భయాందోళన అయితే కొంతవరకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే యూరోప్ లో కూడా మనకి కరోనా అనేది విజృంభిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ మీకు ట్రావెలర్స్ ను కూడా యూరోప్ లోకి రానివ్వడం లేదు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతున్నప్పటికీ అంత కాన్ఫిడెంట్ గా మనకి ఈ కరోనా నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ తిరిగి పురోగతి సాధిస్తుంది ఇలాంటి అంచనాలు అనేవి తప్పుతూ ఉన్నాయి సో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ దెబ్బతీనిందని చెప్పొచ్చు అలాగే వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే స్టాక్స్ భారీగా ర్యాలీ చేసినటువంటి పరిస్థితి కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ ప్రతి స్టాక్ కూడా 100% నుంచి 200% దాకా కూడా పెరుగున్నాయి మేజర్ స్టాక్స్ అన్ని సో అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది బడ్జెట్ తర్వాత విపరీతమైనటువంటి ఆ అంచనాల నేపథ్యంలో భారీ ర్యాలీ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటివి కేవలం ప్రాఫిట్ బుకింగ్ కింద తీసుకోవాలి అలాగే
కొంత కరోనా భయాందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మార్కెట్ జనరల్ గా మనకి ఈ కరెక్షన్ స్థాయిల నుంచి కూడా తిరిగి సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంతకుముందు ర్యాలీలు మిస్ అయినట్లయితే ఈ టైంలో మంచి వాల్యుబుల్ స్టాక్స్ ని కొనుక్కోవచ్చు. గీతానంది గారు, మరి స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవడం వల్ల మీరు మదుపర్లకి ఏమైనా అడ్వైస్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా, సూచనలు సలహాలు? సో ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి స్టాక్స్ లో కనుక చూసినట్లయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ నిఫ్టీ తో పోల్చుకుంటే అంతగా పెరగలేదని చెప్పచ్చు. అంటే కంపారిటివ్ గా నిఫ్టీ పెరిగినందుకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది పెరగలేదు. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ భారీ మనం కొనుక్కోవడానికి మంచి సానుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనబడుతుంది. దాంతోపాటు బ్యాడ్ బ్యాంక్ ఏదైతే మనకు బడ్జెట్ లో ప్రతిపాదించారో ఆ బ్యాడ్ బ్యాంక్ వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ లో పెర్ఫార్మెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. 20,000 కోట్ల దాకా కూడా మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఎస్బీఐ కానివ్వండి, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయాంటిక్ మోడ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి అవకాశం ఉంది. 2,200 మార్క్ దాకా కూడా వెళ్ళడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కరెక్ట్ అయినటువంటి పరిస్థితులు ఇది రైట్ టైం అని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్. రైట్, గీతానంద్ గారు థ్యాంక్ యూ.